హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ నేను మీ అశోక్ సో ఏపీఎస్సీ గ్రూప్ వన్ ఫిలిమ్స్ రాసే వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి హాల్ టికెట్స్ కూడా మనకి టెన్త్న వస్తాయని చెప్పేసి పరిగే సుధీర్ సార్ కూడా ట్వీట్ చేశారు అండ్ యాజ్ ప్రామిస్ టెన్త్ను మనకి దట్ ఈస్ యువల్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ వచ్చింది సో మీరు అందరూ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు బట్ ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అనేది కంపల్సరీగా చూడండి సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ విత్ యూ సో వెబ్సైట్ అంటే సింపుల్గా మీరు ఇది కొట్టండి ఏపీఎస్సీ గ్రూప్ వన్ హాల్ టికెట్ డౌన్లోడ్ అని కొట్టేస్తే ఈ లింక్ క్లిక్ చేశారు అనుకోండి మీకు హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అనేది వస్తుంది అనమాట మీ క్రెడెన్షియల్ సెంటర్ చేసిన తర్వాత రైట్ సో గ్రూప్ వన్ హాల్ టికెట్ లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ మెయిన్గా చూసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ టికెట్ ఇచ్చిన తర్వాత మీ యొక్క ఫోటో మరియు సిగ్నేచర్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ కూడా ఇక్కడ ప్రాపర్గా ఉన్నాయా లేదా మీరు చెక్ చేసుకోండి ఓకేనా సో ఇది నాన్ లోకల్ వాళ్ళు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ వన్ ఇస్ రైటింగ్ ఫ్రమ్ తెలంగాణ అయితే ట్రీటెడ్ ఆస్ ఓపెన్ కేటగిరీ అని చెప్పేసి వస్తుంది అనమాట బికాస్ నాన్ లోకల్స్ అందరూ కూడా ఓపెన్ కేటగిరీలో రావడం జరుగుతుంది అనమాట అండ్ ఇక్కడ కూడా మెన్షన్ చేస్తారు నాన్ లోకల్ అయితే లోకల్ అయితే అక్కడ సపరేట్గా ఉంటుంది రైట్ ఎస్ నెక్స్ట్ చూడండి మీ వెన్యూ కూడా ప్రాపర్గా చూసుకొని మీరు ఎగ్జామినేషన్కి అంటే మెయిన్ ఎగ్జామినేషన్కి వెళ్లే ముందు ఒకసారి వన్ డే బిఫోర్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్ సెంటర్ని విజిట్ చేయండి ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాము అండ్ మీరు కూడా ఓపెన్ చేసుకొని వినండి కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏంటంటే మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి అనమాట సో మీరు నాకు తెలిసిలే అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారనుకోండి ఆ బ్రాంచ్ కాకుండా వేరే బ్రాంచ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ సెంటర్ని విజిట్ చేయండి ఓకేనా ఎగ్జాంపుల్ చెప్పాలంటే హైదరాబాద్లో ఉన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నాం అనుకోండి మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి ఎంఆర్ఈసి అని ఉంటుంది సిఈ అని ఉంటుంది మళ్ళీ ఎంఆర్ సెట్ అని ఉంటుంది ఐటి అని ఉంటుంది ఐఈటి ఉంటుంది ఐటీఎస్ అని ఉంటుంది ఎంఆర్ మల్లారెడ్డి కాలేజ్ ఫర్ విమెన్ ఉంటుంది సిఎంఆర్ కాలేజ్ ఇట్లా మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్న కాలేజ్ ఏవైతే ఉన్నాయో మీరు రిస్క్ తీసుకోకుండా వన్ డే బిఫోర్ ఖచ్చితంగా వెళ్ళండి అండ్ ఎగ్జామినేషన్ డే రోజు కూడా మినిమం వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ ముందే బయలుదేరాలని ట్రై చేయండి బికాస్ మొన్న రీసెంట్ ఎగ్జాంపుల్ పాత వీడియోలో కూడా చెప్పాను మన గ్రూప్ టూ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అంటే మన ఛానల్ ఫాలో అయ్యే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామినేషన్ సెంటర్కి విజిట్ అవుదామని చెప్పేసి ఒక కార్ మాట్లాడుకొని ముందు రోజు పెట్టుకున్నారు ఆ కార్ మధ్యలో ఆగిపోయిందంట సో చూడండి ఎంత దరిద్రం సో అలా ఆగిపోయి మళ్ళీ వేరే వాళ్ళని మాట్లాడుకొని వెళ్ళేలోపు ఎగ్జామినేషన్కి లేట్ అయిపోయింది అండ్ అతన్ని అలో చేయలేదు సో ఖచ్చితంగా మీరు ముందే విజిట్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ ముందు వెళ్ళండి అక్కడే ప్రశాంతంగా కూర్చోండి ఓకేనా ఎస్ సో ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి మీరు పైన చూసుకున్న దాంట్లో ఇక్కడ ఇస్తున్నారు క్యాండిడేట్ ఈస్ అడ్వైస్ టు వెరిఫై హిస్ హిస్ఆర్ హెర్ బయోటా ప్రింటర్ ఇన్ ద హల్ టికెట్ యాజ్ వెల్ ఎస్ అ నామినల్ రోల్ అండ్ ఇఫ్ ఎనీ కరెక్షన్స్ ఆర్ కరెక్షన్ ద క్యాండిడేట్ షుడ్ అప్డేట్ ఇన్ ద నామినల్ రోల్ అట్ ద టైమ్ ఆఫ్ సైనింగ్ ఇన్ ద ప్రెన్స్ ఆఫ్ ప్రజెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ ఎగ్జామినేషన్ హాల్లో మనకు ఒక నామినల్ రోల్ ఇస్తారు కాబట్టి మన హాల్ టికెట్ అండ్ అలాగే నామినల్ రోల్లో ప్రాపర్గా మ్యాచ్ అవుతున్నాయి చూసుకోండి ఏదన్నా అప్డేషన్స్ ఉంటే దాంట్లో అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి అంటున్నారు సో మనకి ఇక్కడ గైడ్ లైన్స్ ఇచ్చారు చూడండి ద హాల్ టికెట్ మస్ట్ బి ప్రెజెంటెడ్ ఫర్ ఎంట్రీ ఇంటూ ద ఎగ్జామినేషన్ హాల్ ఎలాంగ్ విత్ ద ఎలాంగ్ విత్ అట్లీస్ట్ వన్ ఒరిజినల్ వాలిడ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అంటే గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఒక వాలిడ్ ఐడెంటిటీ కార్డ్ లైక్ పాస్పోర్ట్ కానివ్వండి పాన్ కార్డు ఓటర్ కార్డ్ ఓటర్ ఐడి కానివ్వండి ఆధార్ కార్డ్ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే మీ యొక్క ఐడి కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఏవైతే ఉన్నాయో అది ఒరిజినల్ పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ అన్నారు చూడండి వన్ ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటి కార్డ్ అండి నెక్స్ట్ చూడండి ద క్యాండిడేట్ షాల్ డౌన్లోడ్ ద హాల్ టికెట్ ఆన్ ఏ ఫోర్ ఆర్ లీగల్ సైజ్ పేపర్ మీకు రెండు ఆప్షన్లు ఇచ్చారు మీరు ఐదర్ ఏ ఫోర్ పేపర్లో లేదా లీగల్ సైజ్ పేపర్లో యూజింగ్ గా లేజర్ ప్రింటింగ్ మనకి ఉంటాయి కదండి లేజర్ ప్రింటింగ్ జిరాక్స్ ఇసే వాటితో మీరు అండ్ ఎన్షూర్ దట్ ద ఇమేజ్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇస్ ఈజ్ లెజిబుల్ అని చెప్పేసి ఆ రెండు మీ కదా ప్రాపర్ గా చెక్ చేసుకుని కరెక్ట్ ఉండేది ఒకసారి చూసుకోండి ఓకేనా అండ్ ఇఫ్ ద హాల్ టికెట్ ఈస్ వితౌట్ ఫోటో ఆర్ సిగ్నేచర్ హీ షుడ్ బ్రింగ్ త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ డ్యూలీ అటెస్టెడ్ బై ద గెజెటెడ్ ఆఫీసర్ అండ్ హ్యాండ్ ఓవర్ ద సేమ్ టు ఇన్విజిలేటర్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ ఫెయిలింగ్ విచ్ హీ ఆర్ షీ విల్ నాట్ బి అడ్మిటెడ్ టు ద ఎగ్జామినేషన్ మీరు ఒకవేళ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఫోటో లేకపోయినట్లయితే కంపల్సరీగా ఒక గెజెటెడ్ ఆఫీసర్తో మీరు ఆ మూడు పాస్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కంపల్సరీ అటెస్ట్ చేయించాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఓకేనా అటెస్ట్ అంటే మన వాళ్ళు గ్రీన్ 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 పెన్తో సిగ్నేచర్ పెట్టేసి ఏదైనా స్టాంప్ ఉంటే వేస్తారు సో గెజెటెడ్ ఆఫీసర్స్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ లో చూసుకున్నట్లయితే ఇన్స్పెక్టర్ అండ్ అబో క్యాడర్ వాళ్ళు ఉంటారు అండ్ బయట టీచర్స్ కొంతమంది ఉంటారు లేదా హయర్ అఫీషియల్స్ ఎవరైతే గ్రూప్ వన్ ఆఫీసర్స్ వాళ్ళతో కూడా మీరు అటెస్ట్ చేయించుకోవచ్చు రైట్ నెక్స్ట్ చూడండి ద క్యాండిడేట్ విల్ బి అలౌడ్ ఇన్సైడ్ ద టెస్ట్ సెంటర్ ఫ్రమ్ నైన్ ఏఎం టు నైన్ థర్టీ ఏఎం ఫర్ పేపర్ వన్ విత్ అ గ్రేస్ పీరియడ్ ఆఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ దట్ ఇస్ అప్ టు నైన్ ఫార్టీ ఫైవ్ ఏఎం అండ్ ఫ్రమ్ వన్ పిఎం టు వన్ థర్టీ పిఎం పేపర్ టూ ఉంటుంది కాబట్టి గ్రేస్ పీరియడ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చారు అంటే వన్ ఫార్టీ ఫైవ్ పిఎం వరకు మాత్రమే మనకి చేస్తారు చేస్తారన్నమాట టైమింగ్స్ కూడా మీరు చూసుకోండి మార్నింగ్ వచ్చేసి టెన్ ఏఎం టు టూ ట్వెల్వ్ అంటే టెన్ టు ట్వెల్వ్ ఉంది మనకి ఓకేనా అండ్ మధ్యాహ్నం వచ్చేసి మనకి టూ పిఎం టు

ఫర్ సేఫ్ కస్టడీ ఆఫ్ ప్రొహిబిటెడ్ డివైజెస్ అండ్ క్యాండిడేట్స్ అల్ మేక్ దేర్ ఓన్ అరేంజ్మెంట్స్ అన్నారు సో గా ఏపీఎస్సి వాళ్ళు అఫీషియల్ గా అయితే మనకి ఇవ్వరు బట్ ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో మనకి ప్రైవేట్ గా ఉంటారండి లేదనుకుంటే మీరు సేఫ్ సైడ్ మీ పేరెంట్స్ ను లేదా గార్డియన్ ను తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్ తర్వాత తీసుకోండి వాలెట్స్ కానివ్వండి ఇంకేదైనా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనిపించినవి బట్ మాక్సిమం మనకి ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో ప్రైవేట్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒక టెన్ ఆర్ ట్వంటీ రూపీస్ తీసుకొని మీకు లైక్ మీ మీ వాల్యుబుల్స్ వాళ్ళు తీసుకొని మీకు టోకెన్ ఇస్తారు అది మీరు ఎగ్జామినేషన్ తర్వాత ఇస్తే మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చేస్తారు రైట్ ఓకే నెక్స్ట్ చూడండి ద క్యాండిడేట్ ఈస్ నాట్ అలౌడ్ టు బ్రింగ్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ సచ్ యాస్ మొబైల్ ఆర్ సెల్ ఫోన్ క్యాలిక్యులేటర్స్ అంటే క్యాలిక్యులేటర్ కూడా ఎనీ మోడ్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్ ఎలా లేదు ట్యాబ్లెట్స్ కానీ ఐప్యాడ్ కానీ బ్లూటూత్ కానీ లేదా మీరు ఏదైనా వైట్ పేజెస్ తీసుకెళ్తా నేను రఫ్కి అనుకుంటే అవి కానివ్వండి లేదా ఎనీ అదర్ ఎనీ అదర్ డివైస్ క్యాపబుల్ ఆఫ్ ఇంటరాక్టింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ టు ద ఎగ్జామినేషన్ సెంటర్ అని చెప్పేసి అన్నారు మనకి ఇక్కడ అండ్ వన్ అనలాగ్ రిస్ట్ వాచ్ ఎలౌడ్ అండ్ ఎనీ స్మార్ట్ అండ్ డిజిటల్ వాచెస్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిడెడ్ సో చూడండి అందరికీ డౌట్ ఉంటుంది కదా వాచ్ తీసుకెళ్ళచ్చా అని చెప్పేసి అంటే ఎనలాగ్ బ్రిస్ట్ వాచెస్ ఎలా అంటున్నారు అండి మనకి ముల్లుండే వాచ్ ఉంటుంది చూసారా అవి మాత్రం ఎలౌడ్ అని చెప్పేసి అన్నారు స్మార్ట్ వాచ్ లేదా డిజిటల్ బ్రిస్ట్ వాచెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం నాట్ ఎలౌడ్ అంటున్నారు రైటింగ్ ప్యాడ్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఆర్ ఆల్సో నాట్ అలౌడ్ టు ద టెస్ట్ సెంటర్స్ గుర్తుపెట్టుకోండి మీరు మీరు ఎలాంటి రైటింగ్ ప్యాడ్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు హ్యాండ్ బ్యాగ్లు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఎనీ వయోలేషన్ అయితే అబో ప్లీజ్ ది డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ అన్నారు పైన ఏదైనా మీరు ఫాలో అవుతే డిస్క్వాలిఫై చేస్తూ ఉంటున్నారు అండ్ ప్లీజ్ చెక్ ద ఆన్సర్ షీట్ ఓఎంఆర్ షీట్ చూసుకోండి అక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్గా చదవండి మీరు ఏ సెట్టో చూసుకోండి అండ్ మీరు ఖచ్చితంగా మంచి బాల్ పాయింట్ పైన ఇక్కడ ఎనీ ఇచ్చారు మనకి బ్లూ ఐదర్ ఆర్ బ్లాక్ ఈ రెండిట్లో ఏదన్నా యూస్ చేయొచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఓకేనా అండ్ అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ చెప్తారు కాబట్టి మళ్ళీ మళ్ళీ అవసరం లేదు ఇలా ఫాలో అయిపోతే సరిపోతుంది అండ్ ఇఫ్ ఎనీ బయోడేటా పర్టికులర్ వేర్ రాంగ్లీ సబ్మిటెడ్ విత్ ద క్యాండిడేట్ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ అండ్ డిజైర్స్ టు అప్డేట్ ద డేటా ద క్యాండిడేట్ ఇస్ పర్మిటెడ్ టు టేక్ సచ్ కరెక్షన్స్ ఇన్ ద నామినల్ రోల్స్ అవైలబుల్ విత్ ద ఇన్విజిలేటర్ అండ్ నో రిప్రజెంటేషన్ వుడ్ బి కన్సిడర్ ఫర్ కరెక్షన్స్ ఇన్ హిస్ ఆర్ హెత్ బయోడేటా ఇన్క్లూడింగ్ క్రీమిలేయర్ స్టేటస్ అంటే మనకి ఓబీసీలో మెయిన్గా లేయర్ అండ్ నాన్ క్రీమ్ లేయర్ ఉంటాయి కాబట్టి ఒకవేళ మీ బయోడేటా పర్టికులర్స్లో ఏదైనా రాంగ్ గా సబ్మిట్ అయితే అది మీకు అక్కడ నామినల్ రోల్లో అప్డేట్ చేసుకోవచ్చు అని ఇచ్చారు బట్ నో రిప్రజెంటేషన్ వుడ్ బి కన్సిడర్ ఫర్ కరెక్షన్ ఇన్ హిస్ ఆర్ హర్ బయోడేటా ఇన్క్లూడింగ్ క్రీమీ లేయర్ స్టేటస్ అంటే క్రీమీ లేయర్ స్టేటస్ ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేయమని చెప్పేసి మనకి మెన్షన్ చేస్తున్నాను అనమాట ఓకేనా అండ్ ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు చెప్పేస్తారండి ప్రాబ్లమ్ ఏం లేదు బట్ చూడండి ఇక్కడ క్యాండిడేట్ హ్యాస్ టు బబుల్ ద ఆన్సర్స్ ఆన్ ద ఆన్సర్ షీట్ విత్ ద బాల్ పాయింట్ పెన్ బ్లూ ఆర్ బ్లాక్ ఓన్లీ అండ్ బబులింగ్ బై పెన్సిల్ ఆర్ ఇంక్ పెన్ ఆర్ జెల్ పెన్ లీడ్స్ టు ఇన్వాలిడేషన్ ఆఫ్ ద ఆన్సర్ స్క్రిప్ట్స్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ పెన్సిల్ కానివ్వండి ఇంక్ పెన్ మీరు ఇంక్ పెన్లు మాత్రం లేదా జెల్ పెన్లు మాత్రం తీసుకెళ్ళకండి దాంతో మనం బబ్బుల్ చేస్తే అది తీసుకోవద్దని చెప్పేసి అంటున్నారు అండ్ యూజ్ ఆఫ్ వైటనర్ ఆర్ ఎరేజర్ ఆర్ ఎనీ అదర్ మార్కర్ ఆన్ ఆన్సర్ షీట్ విల్ లీడ్ టు ద డిస్క్వాలిఫికేషన్ సో మీరు అక్కడ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఉండాలండి ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు అక్కడ ఇన్విజిలేటర్ చెప్పిన తర్వాత కూడా మీరు ఒకసారి ప్రాపర్గా ప్రతి నెంబర్ కూడా చూసి అక్కడ టెన్షన్తో మీకు టూ ఉన్న దగ్గర త్రీ బబుల్ చేస్తారు లేదా వన్ ఉన్న దగ్గర టూ బబుల్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి పనులు చేయకోకుండా కొద్దిగా కేర్ఫుల్గా మీరు ఆన్సర్ చేసుకుంటే సరిపోతున్నాం అంటే ఐ మీన్ అక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ చూడండి క్యాండిడేట్ ఇస్ ఆల్సో ఇన్ఫార్మ్ దట్ అండర్ నో సర్కంషన్సెస్ షుడ్ ద క్యాండిడేట్ టేక్ అవే ద మెయిన్ ఆన్సర్ షీట్ అండ్ ఇఫ్ హీ ఆర్ షీ డస్ షీ ఆర్ హీ విల్ బి డిస్క్వాలిఫైడ్ బిసైడ్స్ ఇనిషియేటింగ్ నెససరీ ప్రొసీడింగ్ అంటే మనకి ఏవైతే మెయిన్ ఆన్సర్ షీట్స్ ఏవైతే ఉన్నాయో అది మాత్రం తీసుకెళ్ళడానికి అవకాశం లేదని చెప్పేసి అన్నారు బబ్లింగ్ ఉంటుంది కాబట్టి మనకి మాక్సిమం కొన్ని ఎగ్జామినేషన్స్కి ఏం చేస్తారంటే జిరాక్స్ దాని కిందనే ఒక జిరాక్స్ పేపర్ లాంటిది అంటిస్తారు అది మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఇస్తుంది కొన్ని ఎగ్జామినేషన్స్కి ఎలా ఉంటాయి అంటే మనకి డైరెక్ట్గా మనం ఎగ్జామినేషన్ రాసిన తర్వాత అన్ని వాళ్ళకి సబ్మిట్ చేస్తే మన కాపీని డిజిటల్గా వాళ్ళు మనకి రిజల్ట్ ఇచ్చిన రోజు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనా సో నెక్స్ట్ చూడండి ద క్యాండిడేట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బిహేవ్ ఇన్ ఆర్డర్లీ అండ్ డిసిప్లిన్ మేనర్ ఇవన్నీ తెలిసినాయి అన్ని పెద్ద ఏం కాదు మనకి అండ్ టోటల్ డ్యూరేషన్ కూడా మీ అందరికీ తెలుసు అండ్ ఇవేం అవసరం లేదు అండ్ నెగిటివ్ మార్క్స్ అండి ఎస్ ఇది చాలా ఇంపార్టెంట్ మొన్న గ్రూప్ టూ స్టూడెంట్స్లో చాలా మంది కాల్ చేసి సార్ నేను వన్ ఫిఫ్టీకి పెట్టేశాను సార్ అని చెప్పేసి అన్నారు అది నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్ కదండి తెలుసా మీకు అంటే అవునా సార్ అన్నారు సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి బట్ మాక్సిమం గ్రూప్ వన్ లో అయితే ఇలాంటి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయలేంలేండి గ్రూప్ టూ అంటే తెలియదు కాబట్టి వాళ్ళకి అలా అనుకోవచ్చు బట్ గ్రూప్ వన్ కి ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి వెళ్తారు కాబట్టి గుర్తు పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది ఓకేనా ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ వన్ థర్డ్ ఆఫ్ ద మార్క్స్ పెనాల్టీగా మనకి కట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ చూడండి ద పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఆర్ క్యాండిడేట్స్ హూ అవైల్డ్ ఫర్ స్క్రైబ్ ఫెసిలిటీ అండ్ కాంపెన్సేటరీ టైమ్ మస్ట్

బట్ స్టేట్ గవర్నమెంట్లో ఏంటంటే మన గ్రూప్ టూ ఎగ్జామినేషన్ కూడా స్క్రైబ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేశారు గుర్తుపెట్టుకోండి మీరు ఓన్గా స్క్రైబ్ తీసుకెళ్దాము అనుకుంటే ఆప్షన్ ఉండదు మీరు మీ జస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్తే వాళ్ళు అక్కడ స్క్రైబ్ ని మనకి ప్రొవైడ్ అనమాట అంటే స్క్రైబ్ ఎలా ఉంటారంటే ఇప్పుడు ఇది గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ కాబట్టి గ్రాడ్యుయేషన్ కన్నా తక్కువ లెవెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళే అరేంజ్ చేస్తారు అనమాట ఏపీఎస్సి వాళ్ళు నెక్స్ట్ ఓకేనా ఎస్ ఇన్ ఎనీ ఇన్ ఎనీ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డౌట్ విత్ రిగార్డ్ టు ద లొకేషన్ ఆర్ అడ్రస్ ఆఫ్ ద వెన్యూ షీ మే కాంటాక్ట్ ద హెల్ప్ డెస్క్ మనకి హెల్ప్ డెస్క్ ఇచ్చారండి జీరో ఎయిట్ డబుల్ సిక్స్ టూ ఫైవ్ టూ సెవెన్ ఎయిట్ జీరో అనే నెంబర్ మనకి ఇచ్చారు లేదా జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫైవ్ టూ సెవెన్ ఎయిట్ టూ వన్ అనేది మనకి ఆల్ వర్కింగ్ డేస్ లో టెన్ ఏఎం టు ఫైవ్ థర్టీ పిఎం వరకు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అవ్వచ్చని చెప్పారు కాబట్టి మీరు చాలా కేర్ఫుల్ గా ఉంటే బెటర్ అనమాట అండ్ ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా ఏదిన్నా కానీ ఆల్రెడీ వాళ్ళు చెప్పారు నామినల్ రోడ్లో మీరు అప్డేట్ చేసుకోవచ్చు ఎక్సెప్ట్ క్రీమిలేయర్ స్టేటస్ ఇవన్నీ కూడా రైట్ సో ఆ విషయం ఆల్ ద బెస్ట్ అండి నెగిటివ్ మార్కింగ్ ఉంది మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి మొన్న గ్రూప్ టూ స్టూడెంట్స్ చేసిన మిస్టేక్ మీరు చేయకండి వాళ్ళు భయంతో కట్ ఆఫ్ క్లియర్ కాదేమో అనే ఉద్దేశంతోనే చాలా మంది నెగిటివ్ పెట్టారు బట్ గ్రూప్ లో మీరు అలాంటి మిస్టేక్ దయచేసి చేయకండి ఓకేనా రైట్ హ్యావ్ అ గ్రేట్ డే జై హింద్